నేను అడుగుతున్న మీ సిబ్బంది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు ఆ సిబ్బంది? మీరు రోడ్డు పైన వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకొని ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే 5 ఏళ్ళు కష్టపడిన ప్రజాప్రతినిధి గతేం కావాలి? నీ చేతకంతనని మేము పనిష్ కావాలి, మేము విక్టిమైజ్ కావాలి. అందుకే అడుగుతున్నాం. అదే ఈవీఎం పేపర్ అనుకోండి, పేపర్కి ప్రాబ్లం లేదు కదా? స్ట్రైట్ పేపర్ ఇచ్చారు, ఆయన చేతికి ఇచ్చారు, లోపల పోయాడు, గుద్దమన్నాడు, వేసాడు, ఓటేసి వస్తాడు అంతే. అప్పుడు ఈ ప్రాబ్లం లేదు కదా? నువ్వు ఇవి మీ వాళ్ళకి చేత కాదని నువ్వు ట్రైన్ చేసుకోలేకపోతే మా జీవితాలు ఆడుకుంటాను. హూ ఆర్ యూ టు ప్లే విత్ అవర్ లైఫ్స్, టు ప్లే విత్ ది లైఫ్స్ ఆఫ్ ది పీపుల్, టు ప్లే విత్ డెమోక్రసీ? దట్ ఈస్ వాట్ హీ హ్యాస్ టు ఆన్సర్. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు ఆన్సర్ హూ ఆర్ ఆల్ యువర్ పీపుల్, వేర్ యూ రిక్రూటెడ్, వాట్ ఈస్ ది నాలెడ్జ్ దే ఆర్ హ్యావింగ్. ఇక్కడ నాకు కొన్ని ఇన్ఫర్మేషన్లు కూడా 20-25 సంవత్సరాల కుర్రాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఏది ఈవీఎంలంతా హెడ్ కింద ఊసి. మీరు ఇంపార్షియల్ కాదు. ఇంపార్షియల్ కానప్పుడు మీరు నామినేట్ చేసేవాడు ఎవడో చెప్తే మీరు నామినేట్ చేసి పంపిస్తే వాడేం చేస్తాడు ఆ మిషన్ని? వాడు దయాదర్శలపై నేను ఆధారపడాలా డెమోక్రసీలో? ఈజ్ ఇట్ మై రైట్? ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ట్రాన్స్పరెన్సీ కావాలా? పాలిటీషియన్ మాత్రం అవసరం లేదు, ఎలక్టరీ పైన మాత్రం అవసరం లేదు. దట్ ఇస్ వాట్ ఐ వాంట్ డిసైడ్ ఇన్ దిస్ కంట్రీ. డెమోక్రసీ ఏమైనా పర్వాలేదు, వీళ్ళ స్వార్థం ఉంటే చాలు. ఎందుకు మీకు బేషిజం? మీరు అన్నారు ఈరోజు అన్నాడు. ఈజ్ ఇట్ నాట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ సిఈసి? నీ సీఈఓ ఓటేయలేకపోయాడండి, ప్రూవ్ అయిందా ఈవీఎంలు పనిచేయమని? ఇప్పుడు మీ సీఈఓ చెప్తున్నాడు మేమందరినీ ఎవరంటే వాళ్ళు రిక్రూట్ చేసుకున్నాం, వాళ్ళ తప్పుల వల్ల ఇవన్నీ జరుగుతుంది. అంటే వాళ్ళ తప్పులకు మేము ఈ ప్రైస్ పే చేయాలా? ఒక చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆర్ ఇంకొక అతను, ఒక మంత్రులు లేకుంటే ఇంకొకరు, వీటి పే ప్రైస్? కనీసం అమెరికన్ గవర్నమెంట్లో మీరు చూస్తే ఎక్కడైనా డెమోక్రటిక్ స్పిరిట్ ఇది. ముందు ఎలక్షన్స్ అయిపోతాయి, 6 మంత్స్ ఈ విల్ బి దేర్ యాజ్ ప్రెసిడెంట్, ఆయన రెగ్యులర్ గవర్నమెంట్ రన్ చేస్తారు. ఇక్కడ మేము మా సిఎస్ అనే వ్యక్తి ఓన్లీ ఎలక్షన్ ఇది ఓన్లీ పార్ట్ అయిపోయింది, ఒక డ్యూటీ అది. దానికోసం నువ్వు సిఎస్ అని మమ్మల్ని అడగకుండా నువ్వు పోస్ట్ చేస్తావా? ఆయన నేను పని చేయించుకోవాలా? ఐ మాస్కి యూ విల్ రన్ గవర్నమెంట్స్, ఎలక్షన్ కమిషన్? నువ్వు మా ఎస్పీని మా ఇంటెలిజెన్స్ నువ్వు నా సెక్యూరిటీ కూడా నువ్వు చూస్తావా? నీ రోల్ లిమిటెడ్ రోల్ ఎంతవరకు? ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఇంపార్షియల్గా కండక్ట్ చేయి. తప్పు జరిగితే నోటీస్ ఇది, యాక్షన్ తీసుకో, నీకుండే ఫోర్స్ అన్నీ ఉపయోగించు, ఐ డోంట్ మైండ్. కానీ నువ్వు మీరు మా మీద పెత్తనం చేయడమేంటి? నా అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడమేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టారండి? 1 ఎలక్షన్స్ లాస్ట్ టైం ఎప్పుడు పెట్టారండి? లాస్ట్ టైం లాస్ట్ ఫేజ్లో పెట్టి ఈసారి ఫస్ట్ ఫేజ్లో పెట్టారు. వాట్ డూ యూ సీ? వాట్ ఈస్ ద రేషాలిటీ? జంబ్లింగ్ చేశారా? పొలిటికల్ పార్టీస్తో మాట్లాడారా? లాటరీ వేసారా? వాట్ ఇట్ ఇండికేట్స్? వాట్ ఈస్ ద రేషనాలిటీ ఫర్ దాట్? అంటే నరేంద్ర మోడీ చెప్పాడు నువ్వు పెట్టాలా, అంతే కదా? సింపుల్ లాజిక్. దట్ ఇస్ ఓన్లీ ది లాజిక్. ఏది నాకు టైం ఉండకూడదు, టైం ఉండకుండా ఎలక్షన్స్ పెట్టి నన్ను దెబ్బతీయాలి. ఎప్పుడైనా ఒక ఆఫీసర్ని మార్చాలంటే మీరు ప్యానల్ తీసుకున్నాడు. హూ ఆర్ యూ టు డూ ఆన్ యువర్ ఓన్? హూ ఆర్ యూ టు పోస్ట్ ఎస్పీస్ ఆల్సో? ఆ ప్యానల్లో మీరు టిక్ పెట్టి ఇంపార్షియల్ ఎలక్షన్స్ కోసం వీ డోంట్ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్. అతను కమిట్ అయితే ఎవరైనా ఆఫీసర్ తప్పు చేసి చెప్పాలి కదా, నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నేను పని చేసావని చెప్పారా ఎవరి మీద? ఈ తప్పు చేశారని అవుకెంది ట్రాన్స్ఫర్? మీకుందా పని? వాళ్ళు ఏం తప్పు చేశారు చెప్పడం పని? 3 ఎస్పీ ట్రాన్స్ఫర్ చేశారు, 1 ఇంటెలిజెన్స్ సబ్. నేను అడుగుతున్నా ఐబీ లేడా? ఐబీ సర్వేలు చేయడంలా? తెలంగాణ ఇంటెలిజెన్స్ సర్వే చేయడంలా? తెలంగాణ ఇంటెలిజెన్స్ పనిచేయడంలా? ఇక్కడ వచ్చి ఇంటెలిజెన్స్ నీకు కనపడ్డా? ఐ మాస్క్ స్టేట్ క్వశ్చన్. 29 రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్రం నీకు కనపడలా ఇంటెలిజెన్స్ వాళ్ళు? ఇక్కడే కనపడ్డారా? అక్కడ ఆఫీసర్లు నీకు కనపడలా? అంటే అడిగేవాళ్ళు లేకపోతే మీ ఇష్ట ప్రకారం చేస్తారా? పర్మనెంట్ అయ్యింది పోస్ట్ మీకు. నేను డెమోక్రసీ చాలాసార్లు పోరాడాం. ఆగస్ట్ క్రైస్తవ ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టారు మా మీద, ఫైట్ చేశాం, నిలబడ్డాం. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
కొన్ని బూతులు రీపోలింగ్ ఉన్నాయి, ఈవీఎంలు పగలగొట్టేసినటివి అలాంటివి కొన్ని ఉన్నాయి, అవన్నీ రీపోలింగ్కు అడుగుతారు, అవన్నీ చేస్తాం.